Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP kotta rajakeeyam, rajadhani pai route change. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సరికొత్త రాజకీయం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఓవైపు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతికి మద్దతు తెలుపుతున్న టీడీపీ మరోవైపు సరికొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తోంది. కోస్తాకు చెందిన టీడీపీ నేతలు అమరావతికి మద్దతు తెలుపుతూ ఉంటే ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు కొత్త డిమాండ్లు చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమకు చెందిన నేతలు పరిపాలనా రాజధాని విశాఖలో కాకుండా కర్నూలులోనే పెట్టాలని కోరుతున్నారు. కర్నూలులో కాకపోయినా రాయలసీమలో ఎక్కడో ఒక చోట పెట్టినా తమకు ఇబ్బంది లేదంటున్నారు. అసలు కర్నూలులో హైకోర్టు పెట్టినంత మాత్రాన సీమకు ఒరిగేదేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇదివరకే కొందరు సీమకు చెందిన టీడీపీ నేతలు తమకు దగ్గరలో ఉన్న పక్క రాష్ట్రాల్లో తమ జిల్లాలను కలిపివేయాలని డిమాండ్ చేశారు. కర్నూలుకు చెందిన వారు తెలంగాణలో కలిపివేయాలని కోరుతూ ఉండగా తాజాగా అనంతపురం జిల్లా మడకసిరకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి విశాఖలో రాజధాని ఏర్పాటు చేయదలిస్తే మడకసిర ప్రాంతాన్ని కర్ణాటకలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి రాజధానిగా ఉంటే కాస్త మాకు దగ్గరగా ఉంటుందని, అదే విశాఖ అయితే చాలా దూరమైపోతుందని అంటున్నారు. జగన్కు నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే అమరావతి రాజధాని కొనసాగించాలని, రాయలసీమలో పుట్టి పెరిగిన జగన్ సీమ ప్రజల పట్ల అంకితభావంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. అసలు సీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామనడం భావ్యం కాదని, వెనుకబాటుకు గురి అవుతున్న రాయలసీమ అభివృద్ధి పదంలో నడవాలంటే రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఎక్కడ ఏర్పాటు చేసినా స్వాగతిస్తామని మాట్లాడుతున్నారు. అయితే ఇదంతా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి టీడీపీ నేతలు చేస్తున్న సరికొత్త రాజకీయమని అర్థమవుతోంది. ఎలాగైనా మూడు రాజధానులను ఆపడానికి ఏపీ ప్రజలను టీడీపీ నేతలు కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ మూడు రాజధానులకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న ఏపీ ప్రజలు టీడీపీ మాయలో పడరని వైఎస్ఆర్సీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.